చైనా బెదిరించింది సిఐఏ నివేదిక కరోనా వైరస్ మహమ్మారి గుట్టును ప్రపంచ దేశాలకు వెల్లడించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ను చైనా బెదిరించినట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సిఐఏ సంచలన నివేదిక పేర్కొంది ఈ వివరాలను సిఐఏఏ తన తాజా నివేదికలో పొందుపరిచినట్లు న్యూస్ వీక్ తన స్పెషల్ స్టోరీలో స్పష్టం చేసింది కరోనా వైరస్ విషయం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే తమ సహకారాన్ని పూర్తిగా నిలిపివేస్తామని చైనా బెదిరించినట్లు న్యూస్ వీక్ వివరించింది రెండు వేల ఇరవై జనవరిలో కరోనా కేసులు భారీగా ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకున్నదని తెలియజేసింది డబ్ల్యూహెచ్ఓ మౌనం వహించడంతో ఇతర దేశాల నుంచే చైనా భారీగా ఔషధాలు వైద్య పరికరాలను దిగుమతి చేసుకుందని ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థను బెదిరించినట్లు సిఐఎన్ నివేదిక ఇది రెండవసారి కావడం గమనార్హం కాగా తొలిసారిగా జర్మనీ నిఘా స్పైగల్ పైగల్ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే వైరస్ వ్యాప్తికి చైనా ఏ బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈ సిఐఏ నివేదిక ప్రాధాన్యత పొంది హోప్ యుక్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఎఫ్టీవీ